Bengal coal scam lo Mamata Banerjee alludu Abhishek Banerjee ki uchchu bigustondi. Abhishek Banerjee ki pedda mottamlo coal mafia lanchalu icharana aaropanalapai CBI daryaptu chepattindi. Kolkatalone Abhishek intiki vellina CBI adhikarulu kielaka documentlu swadhinam chesukunaru. Abhishek bharyanu prashnincharu. Ruzira Banerjee bank laavadevila vivaralanu adigi telusukunaru. CBI raakamunde Mamata Banerjee Abhishek intiki velladam hot topic ga marindi. Ninna Abhishek Banerjee maradalu menaka gambhirnu prashnincharu CBI adhikarulu. Aa tarvata Abhishek bharyaku సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆమె సిబిఐ అడిగిన వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బెంగాల్ కోల్ స్కామ్ లో మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉచ్చు బిగుస్తోంది. అభిషేక్ బెనర్జీకి పెద్ద మొత్తంలో కోల్ మాఫియా లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కోల్కతాలోని అభిషేక్ ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ భార్యను ప్రశ్నించారు. రుజిరా బెనర్జీ బ్యాంకు లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబిఐ రాకముందే మమతా బెనర్జీ అభిషేక్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న అభిషేక్ బెనర్జీ మరదలు మేనక గంభీర్ను ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఆ తర్వాత అభిషేక్ భార్యకు సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆమె సిబిఐ అడిగిన వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కునుస్తోరియా ఖజోరియాల్లో నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు తవ్వకాలు జరిగాయి. ఇందుకోసం మైనింగ్ మాఫియా మమత మేనలుడు అభిషేక్ బెనర్జీకి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. టీఎంసీ నేత వినయ్ మిశ్రా ద్వారా అభిషేక్ బెనర్జీకి లంచాలు చేరుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే వినయ్ మిశ్రా ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహించింది.